ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాప గుడి దగ్గర ఎందుకుంటుంది? అవును ఎందుకుంటుంది? గుడి దగ్గర ఉంటేనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. అంతే కదమ్మా. అంతే అంతే. అప్పుడు మీరు అనాల్సింది మా అమ్మ ఉంటుంది అనాలే గాని గాయత్రి పాప ఉంటుంది అని చెప్పకూడదు. నైని కంగారు పడిపోతుంది కదా. గాయత్రి అమ్మగారు పునర్జన్మ ఎత్తి పసిపాపగానే ఉంటారు కాబట్టి గాయత్రి పాప అని అలా చెప్పుంటారేమో. అంతే అంతే అయ్యుండొచ్చు. బాగా మేనేజ్ చేశాం కదా. మేనేజ్ చేయడం ఏంటక్క? ఈ ఫైల్స్, డైరీస్, రిసిప్ట్స్ వీటన్నిటినీ వీటికి వాటిని వేరు వేరుగా డివైడ్ చేసి మేనేజ్ చేశాం కదా చెల్లి. అదే అదే. అవునక్క, గాయత్రమ్మ గారు ఎన్ని గుళ్ళల్లో అమ్మవారికి చీరలు సమర్పించారో ఆ అడ్రస్లకు వెళ్ళి నా పాపను వెతికితే దొరికిపోతుంది. నైని చెప్పగానే మీరిద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా అలడు. మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదు. బాబుగారు, అమ్మగారు మొత్తంగా 11 గుళ్ళల్లో చీరలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఓ ఐ సీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అనంటే జోగయ్య శాస్త్రి గారు అర్చన చేసే పరమేశ్వరి అమ్మవారు కూడా గాయత్రి అత్తయ్య గారు చీర సమర్పించారు. అంటే ఏంటమ్మా, ఆ గుడి దగ్గర గాయత్రికి ఉందనా? ఉంటే మన గాయత్రి పాపం తెచ్చుకున్నట్టు మన ఇంటికి తీసుకొచ్చాడం కదా. మామయ్య, మీ తెలివితేటలకి జోహార్లు. కాస్త సైలెంట్గా ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. క్లూ అయితే దొరికింది. ఈ దారిలో ప్రయత్నిస్తే అమ్మగారిని కూడా కలుసుకోవచ్చు. పెద్దయ్య దగ్గర మన గాయత్రి పాప ఉండేది, అక్కడే అమ్మగారు ఉండే ఛాన్స్ ఉంటుందా? చూద్దాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.